గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. గుజరాత్ రాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ కు రంగం సిద్ధమైంది. ఏ క్షణమైన షెడ్యూల్ విడుదల కావచ్చు. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎన్నికలు అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ప్రాంతీయ పార్టీల శక్తుల ప్రాబల్యం లేని రెండు చోట్ల జాతీయ పార్టీలు నువ్వా నేనా అని తలపడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది, సవాల్గా తీసుకుంది. కాంగ్రెస్ ప్రతిష్టను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. గుజరాత్ లో బీజేపీ అధికారంలో ఉండగా కాంగ్రెస్ పాగా వేసేందుకు సర్వశక్తులు వడ్డుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాలు ఇద్దరు గుజరాత్ కు చెందినవారే. ఇక్కడ గెలవడం ద్వారా సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్టు అవుతుందన్న భావన హస్తం నేతల్లో ఉంది. రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్వయంగా బాధ్యతలు చూస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న పట్టీదార్ ఉద్యమ నాయకులు హార్దిక్ పటేల్ ను గాలం వేయడం ద్వారా కాంగ్రెస్ గెలవాలనుకుంటోంది. గెలుపు ఓటమిలను ప్రభావితం చేయగల పటేల్ వర్గాన్ని అక్కున చేర్చుకుంటే బీజేపీని ఈజీగా ఓడించవచ్చని భావిస్తోంది. ఇందులో భాగంగా హార్దిక్ పటేల్ తో రాహుల్ భేటీ అయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. అటు ఇప్పటికే బీజేపీ హార్దిక్ పటేల్ అనుచరులను తన వైపు తిప్పుకుంది. విభజించు పాలించు ఫార్ములాను అమలు చేసి కీలక వ్యక్తులను తన దారికి తెచ్చుకుంది. అయితే నరేంద్ర పటేల్ అనే పటీదార్ ఉద్యమకారుడు బీజేపీపై బాంబు పేల్చారు. తనకు కోటి రూపాయలు ఆఫర్ చేశారని మీడియా ముందుకు డబ్బుతో సహా వచ్చి కమలనాథులను ఇరకాటంలో పడేశారు. మంత్రులు తన సహచరులతో కలిసి అడ్వాన్స్గా 10 లక్షలు ఇచ్చారని ఆరోపించారు. దీనికి తోడు బీజేపీకి గత కొంతకాలంగా గుజరాత్లో ప్రతికూల వాతావరణం కనిపిస్తోంది. వస్త్ర వ్యాపారులపై జీఎస్టీ భారం ఇబ్బందిగా మారింది. తర్వాత సర్దుబాటు ప్రయత్నం చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఇక 22 ఏళ్లుగా అధికారంలో ఉండడంతో సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఉంది. రాజకీయంగా కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ గెలవకుండా చేసేందుకు రాజ్యసభ ఎన్నికల్లో ప్రోత్సహించిన వలసలు కూడా జనాల్లో తప్పుడు సంకేతాలు పంపాయి. దళితులపై దాడులు, గోరక్షక దళాల పేరుతో జరుగుతున్న కార్యకలాపాలు ప్రతికూలంగా మారాయి. అటు దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వంపై విపక్షాలు విమర్శల దాడి పెంచాయి. కేంద్రం ఏకపక్షంగా పోతుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తున్నాయి. దేశంలో బీజేపీయేతర సీఎంలు అందరూ కలిసి పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని వామపక్షాలు, ఎన్డీఏతర పక్షాలంటున్నాయి. ఇటు తమిళనాడులో జీఎస్టీ వ్యతిరేక స్వరం మరింత పెరుగుతోంది. రాజస్థాన్లో వసుంధర రాజేకు చిక్కులు తప్పడం లేదు. ఇవన్నీ గుజరాత్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ఇవే గీట్రాయిగా మారనున్నాయి. మరి మోడీ షా ద్వయం ఇన్ని ప్రతికూలతలు దాటుకొని కోటపై పాగా వేస్తారా, ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తారా? ఇవన్నీ అంశాలపై వాళ్ళ టాప్ స్టోరీలో చర్చిద్దాం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల్లో 282 పార్లమెంటు స్థానాలు సాధించి రాజీవ్ గాంధీ తర్వాత అన్ని స్థానాలు సాధించిన పార్టీగా పూర్తిగా తనే అధికారంలోకి వచ్చింది, ఇతర పార్టీలతో సంబంధం లేకుండా. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీహార్ తప్ప మిగతా రాష్ట్రాల్లో జయకేతనం ఎగరేసింది. అంతేకాకుండా మనకు ఉత్తరప్రదేశ్ చూసుకున్నట్టయితే పార్లమెంటు స్థానాలు 73 సాధించినట్టే దాదాపు 320 పైచిలుకు స్థానాలు సాధించి ఒంటరిగానే ఎదుర్కొంది, గెలిచింది. ఇవాళ ఆదిత్యనాథ్ దాస్ గారు అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆ తర్వాత చూసినట్టయితే గుజరాత్లో ఎన్నికలు జరగబోతున్నాయి, హిమాచల్ ప్రదేశ్లో జరగబోతున్నాయి. గుజరాత్లో 22 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న ఆ పార్టీ కొంతవరకు ప్రతికూలత పరిస్థితులు ఉన్నాయన్నట్టుగా మనకు నేషనల్ మీడియా వార్తలు, వార్తా కథనాలు కూడా మనకు వస్తున్నాయి. అంతేకాకుండా పటేల్ వర్గం ఎటువైపు ఉంటుందో అటువైపే రాజకీయాల్లో గెలుపు ఉంటుందనేది మనకు తెలిసిన సూత్రం. మొదటి నుంచి కూడా పటేలు భారతీయ జనతా పార్టీకి వల్లభాయ్ పటేల్ ద్వారా ఉన్నారు. అంతేకాకుండా వల్లభాయ్ పటేల్ ని కాంగ్రెస్ ప్రధానమంత్రి కాకుండా చేసిందనే భావన ఒకటే భారతీయ జనతా పార్టీకి పటేల్ వర్గం పూర్తిగా సహకరిస్తుంది. గుజరాత్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ 2019లో సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయని చెప్పి పరిశీలకులు భావిస్తున్నారు. కాబట్టి రెండు పార్టీలు ప్రతిష్టాత్మక తీసుకున్న విషయం మనకు తెలుసు. అంతేకాకుండా తమిళనాడులో జరుగుతున్న విషయం కూడా ఒకసారి మనం గమనించాలి. ఎస్, ఇవన్నీ మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ రాజ్ గారు, మాజీ వైస్ ఛాన్సలర్, విశాఖపట్నం నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే సయ్యద్ రఫీ గారు, ప్రముఖ విశ్లేషకులు మన విజయవాడ స్టూడియో నుంచి, ప్రముఖ సంపాదకులు వీరయ్య గారు తన ఆఫీస్ నుంచి, అలాగే ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే మనకు అద్దంకి దయాకర్ గారు తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వీరయ్య గారు నమస్కారం. నమస్కారం అండి. ఎస్ వీరయ్య గారు, ముఖ్యంగా మనం ఒక్కసారి వాళ్ళ జాతీయ పార్టీలు జాతీయ స్థాయికి వెళ్దాం మనం, అంటే ఒకసారి తెలంగాణ వదిలిపెట్టేద్దాం ఈ రోజున.
ఎస్ భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది గుజరాత్ లో. మొదటి నుంచి గుజరాత్ లో ఇన్నిసార్లు ఎన్నిక జరిగా 22 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి కూడా ఒక 10-15 సీట్లు తేడాతో చూస్తున్నాం. అయితే నరేంద్ర మోడీ గారు మొదటిసారిగా ముఖ్యమంత్రిగా పదవికి పోటీలో లేరు. ఆ పార్టీ తరఫున వేరే వారు ఉన్నారు. మరి ఈ పరిణామాలు ఎలా ఉంటాయి? అంతేకాకుండా నిన్న చూసినట్టయితే అంటే విశాల్ ఒక వ్యక్తిగతంగా జిఎస్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు, ఒక సినిమా గురించి మాట్లాడినందుకు ఇమీడియట్ గా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు వీళ్ళంతా కూడా దాడి చేయడం చూసాం. అయితే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ తన వ్యతిరేకులను, వ్యతిరేక పార్టీలను మాత్రమే సిబిఐ ఉపయోగించుకుంటారు, ఐటీ వాళ్ళు ఉపయోగించుకుంటారు, ఈడీని ఉపయోగించుకుంటారు, కేసును ఉపయోగించుకుంటారు, కొన్నిసార్లు న్యాయస్థానాలు కూడా ఉపయోగించుకొని ఇబ్బందులు పెడుతున్నాయని ఇన్న మనం 2014 నుంచి అటువంటి జరగమనుకున్నాం. కానీ 2014 తర్వాత కూడా చూసినట్టయితే మనకి కర్ణాటకలో శివకుమార్ గారి మీద దాడి కానీ ఇది కానీ, ఎస్ ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే దాడి చేయొచ్చు, అవినీతి పరులు అయితే యాక్షన్ తీసుకోవచ్చు, కానీ సమయం కూడా చూసినట్టయితే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మాత్రమే ఇటువంటి జరుగుతున్నాయి. ఇప్పుడు మనం గుజరాత్ ఎన్నికల గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు మనకు ఒక పరిమితి ఉంది. ఇక్కడ మనం విశ్లేషించగలం అంతే తప్ప అక్కడ గుజరాత్ ప్రజానీకానికి మాత్రం ప్రజల ప్రత్యామ్నాయం అంటూ ఒకటి అందుబాటులో లేకపోవడం అనేది ఒక బాధాకరమైనటువంటి అంశం. ఇప్పుడు బీజేపీనా కాంగ్రెసా అనేటువంటి వాతావరణమే తప్ప ప్రజలు కోరుకునేటువంటి, ప్రజల జీవితాలను మార్పు చేసేటువంటి మరో ప్రత్యామ్నాయం అంటూ వాళ్ళ ముందుంటే అప్పుడు ఆ ప్రత్యామ్నాయం వైపు కూడా మొగ్గేవారేమో తెలియదు. కానీ ఇప్పుడు బీజేపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఏ రాయితేనేమి పళ్ళు రాలగొట్టుకోవడానికి అనేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు గుజరాత్ ప్రజానీకం పడ్డారు. అదొక బాధాకరమైనటువంటి విషయం. ఇక రెండో విషయం ఏమిటి, మీరు చెప్పిన ఉదాహరణలు చాలా స్పష్టంగా ఈరోజు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి ఉదాహరణలు. ప్రజాస్వామ్యం గురించి, అవినీతిని గురించి మాట్లాడినటువంటి బీజేపీ నేతలు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్కు బీజేపీకి ఏమాత్రం తేడా లేదు అని చెప్పేసి ఈరోజు రుజువు చేసుకుంటున్నట్టు కనపడతా ఉంది స్పష్టంగా. ఇవాళ మనం అనేక తెలుగు సినిమాలు చూసాం, మనం ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినటువంటి సినిమాలు అనేకం చూసాం మనం. జనం ఎంజాయ్ చేశారు, జనం వాటిని పరిశీలించారు, ప్రభావితులు కూడా అయ్యి ఉండొచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో హక్కు అది. కానీ తమిళనాడులో జిఎస్టీని ప్రశ్నించినందుకు ఐటీ దాడులు ప్రయోగిస్తున్నారు ఈరోజు. అట్లానే అవినీతి మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పినటువంటి పాలకులు ఇవాళ రాజస్థాన్లో ఏం చేస్తున్నారు? అవినీతి పరులను కాపాడేందుకు అవసరమైనటువంటి బిల్లు తెచ్చేటువంటి ప్రయత్నం. వాళ్ళు ప్రజాప్రతినిధులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, అవినీతి ఆరోపణలు వస్తే పత్రికలు రాయడానికి వీల్లేదు, టీవీలు చెప్పడానికి వీల్లేదు, ప్రభుత్వ అనుమతి లేకుండా, ప్రభుత్వం అంగీకరించకుండా అందరూ నోరు మూసుకోవాల్సిందే అని అంటే ఇంకెక్కడి ప్రజాస్వామ్యం? ఎమర్జెన్సీ అనే పేరు లేకుండా ఎమర్జెన్సీ వైపు నడిపిస్తున్నారు బీజేపీ నాయకులు అనేటువంటిది వాళ్ళకి కనపడతా ఉంది. ఎమర్జెన్సీని అమలు జరిపినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, గత చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య గుజరాత్లో పోటీ. అందుకే నేను ప్రారంభంలోనే చెప్పాను, ప్రజలకు ప్రజల ప్రత్యామ్నాయం అందుబాటులో లేకపోవడం అనేది గుజరాత్లో ఒక హృదయ విదారకమైనటువంటి పరిణామం అని చెప్పి చెప్పచ్చు. అందుకని ఈరోజు సీరియస్గా మొత్తం దేశం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈరోజు గుజరాత్లో వచ్చేటువంటి పరిణామాన్ని బట్టి మొత్తం జాతీయ ఎన్నికలు ఉంటాయా అంటే అది కరెక్ట్ కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. గుజరాత్ ఒక ప్రయోగం మాత్రమే, కానీ గుజరాత్ ఉన్నట్టు దేశంలో అన్ని రాష్ట్రాలు లేవు. దేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక పార్టీలు ఉన్నాయి, అనేక విధానాలు ప్రజల ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. గుజరాత్ ఒక్కటి ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం, అక్కడ మరో ప్రత్యామ్నాయం కనబడినటువంటిది, మరో విధానం కనబడినటువంటిది. బీజేపీనా కాంగ్రెస్ తప్ప ఇంకోటి లేనటువంటిది, ఒక ప్రత్యేకంగానే చూడాలి మనం. ప్రొఫెసర్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఎస్ ప్రొఫెసర్ గారు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మౌలికమైన వ్యత్యాసాలు ఏమున్నాయి? వీరయ్య గారు చెప్పినట్టుగా ఆర్థిక విధానాలు కానీ, విదేశాంగ విధానం కానీ, లేదా పేదలను పైకి తెచ్చుకునే విధానం కానీ పెద్దగా మార్పులేం కనపడవు. అంటే కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసింది, ప్రతి దాంట్లో అవినీతిలో కూరుకుపోతుంటారు నాయకులతో సహా అన్నొక్క విషయాన్ని మనం 2014 ఎన్నికల్లో మీలాంటి మేధావులు, ముఖ్యంగా యువకులు కూడా 10 కోట్ల ఉద్యోగాలు వస్తాయని, ఇతరత్ర ఆర్థికంగా సమతుల్యత సాధిస్తామని చెప్పిన మోడీ మాటలు నమ్మారు. అంతేకాకుండా బ్లాక్ మనీని అరికడతామని, ఎవరైతే ఇతర దేశాల్లో బ్లాక్ మనీని దాచుకుంటారు
తెచ్చుకున్నారో అవన్నీ కూడా ఇండియాకు తెచ్చిస్తాన్నారు. అయితే ఉదాహరణకి మరి కరెక్ట్గా మోడీ గారు ఏం చెప్పారో నేను వినలేదు, కానీ అంటే అందరూ చెప్పడం బట్టి మాత్రం దాదాపు 15 లక్షల రూపాయలు ఒక్కొక్కరి అకౌంట్లో పడేంతగా, అంటే 15 అంత క్వాంటిటీ ఆఫ్ అమౌంట్ బయట ఉంది, అవన్నీ కూడా తీసుకొస్తామని చెప్పారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే అలయన్స్ పార్టీలు అయినా సరే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరి డబ్బులు కక్కిస్తామని చెప్పారు. కానీ అటువంటి పరిణామాలు ఇంతవరకు ఎక్కడ కనిపించలేదు. ఎవరు సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసినట్టుగా కానీ న్యాయస్థానాలు శిక్ష వేసినట్టుగా కానీ కనపడలేదు. ముఖ్యంగా మౌలికమైన మార్పులు ఏవి కనపడలేదు. జిఎస్టీ డిమానిటైజేషన్ తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్స్ అండి సార్. ఇప్పుడు రాజస్థాన్ ఎన్నికలు పరిణామాలు గుజరాత్ ఈ కొత్త డెవలప్మెంట్స్ తోటి ఎట్లా గుజరాత్లో ఈ కొత్త పరిణామాల వల్ల ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యిందని అడుగుతున్నారు. చాలా మంచి టాపిక్ తీసుకున్నారు మీరు. మనం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనేక పార్టీలు కాంగ్రెస్ చాలా కాలం రూల్ చేయటం, బీజేపీ మధ్య రావటం మనం చూసాం. ఏ పార్టీ ఎక్కడికి వచ్చినా అనేక ప్రామిసులు చేసి మీకు బ్లాక్ మనీ పాన్ కార్డులను తెప్పించాం, ఇండియాలో కరప్షన్ తగ్గించాం, పేద ప్రజలను ఆదుకుంటాం, సెక్యూరిటీ ఇంప్రూవ్ చేస్తాం అనేక అంశాల మీద చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఈరోజు ప్రజలు అంత తెలివితక్కువలు కాదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఏ పార్టీ అయినా వాళ్ళకి చేసిన మేలు ఏమిటని చూసే విధానం ఉంది. వీళ్ళు పొలిటికల్గా ఎన్ని మ్యానిపులేషన్ చేస్తున్నారో వాళ్ళకి అనవసరం. దే ఆర్ ఓన్లీ కన్ఫైన్ టు డిస్కషన్. ఈరోజు చూస్తే డిమానిటైజేషన్ వల్ల కొంతమంది మంచి జరిగిందంటున్నారు, కొంతమంది చెడ్డ జరిగిందంటున్నారు. అలాగే జిఎస్టీ వల్ల కొంతమంది మంచి జరిగిందంటున్నారు, కొంతమంది చెడ్డ జరుగుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మన ప్రజలు కోరేది ఏంటంటే లాంగ్ రన్లో మనం ఎంతవరకు బెనిఫిట్ పొందగలం, ఈ వచ్చిన స్కీములు కానీ ఈ ఇటువంటి జిఎస్టీ లాంటి ప్రమోషన్స్ కానీ ఏ విధంగా ఉన్నాయని వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీరు ఒక కామన్ ప్లేస్లో ఉండి మీరు డిస్కషన్ మొదలు పెడితే ఈవెన్ స్మాల్ ఫీల్లో ఇల్లిటరేట్ స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ జిఎస్టీ. సో ఈ జిఎస్టీ వల్ల అనేక లాభాలు ఉన్నాయి, అనేక డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మరి ఈరోజు ఒక సినిమా యాక్టర్ జిఎస్టీ మీద కామెంట్ చేశారంటే మన ప్రజాస్వామ్యంలో మనకు హక్కు ఉంది ఏది మాట్లాడినా. ఇది ఏ పార్టీని కామెంట్ చేసినట్టు కాదు, అది నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ జిఎస్టీలో చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. లైక్ మనకి డొమెస్టిక్ ప్రొడక్ట్స్లో చాలా ట్యాక్సులు తగ్గటం, 1.1 సింగిల్ విండో కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్, ఆల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఆర్ పుట్ టుగెదర్, చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. అలాగే అనేక ప్రొడక్ట్స్ మీద జిఎస్టీ పెరిగి ఖరీదులు పెరిగిపోవడం మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా టికెట్స్ డబుల్ అయిపోయినాయి, ఇన్సూరెన్స్ పెరిగిపోయింది, బ్యాంకింగ్ సెక్టర్ అనేక ఇబ్బందులు పడుతున్నాం. సో ఇవన్నీ డిసడ్వాంటేజెస్. అట్లాగే ప్రజలు ఏం చేస్తున్నారు, లాంగ్ రన్లో మనం ఏ విధంగా బెనిఫిట్ పొందగలం, షార్ట్ టర్మ్లో ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ఏం డిసడ్వాంటేజెస్ ఉన్నాయని ఆలోచిస్తున్నారు. వాళ్ళకి పార్టీతో సంబంధం లేదు, పైకి మాట్లాడతారు నేను కాంగ్రెస్ పార్టీ, నేను బీజేపీ పార్టీ అని. కానీ వాస్తవానికి అది కాదు. ప్రజల్లో మీరు కింద లెవెల్ ప్రజలు చెప్తే వాళ్ళు చక్కగా డిస్కషన్ చేస్తున్నారు, మేధావులు కూడా బాగా డిస్కస్ చేస్తున్నారు. మనకి చేసిన ఉపకారం ఏంటి, మన వాళ్ళకి ఏమి అడ్వాంటేజ్ ఏంది, మన బతుకులు ఎలా ఉన్నాయి, మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగిందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారు వచ్చారు, స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ చక్కగా ఇంట్రడ్యూస్ చేశారు, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు, అది ప్రతి పిల్లవాడు ఆనందపడుతున్నాడు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. అటువంటి ప్రోగ్రామ్స్ డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది ఎలక్షన్స్ మీద. ముఖ్యంగా నేను మీలాంటి మేధావుల్ని మాజీ వైస్ ఛాన్సలర్స్ ని కూర్చోబెట్టింది ఎందుకంటే అంటే మీకు విద్యార్థులు చాలా మంది టచ్లో ఉంటారు, మేధావులు టచ్లో ఉంటారు, చదువుకున్న వాళ్ళు టచ్లో ఉంటారు. అంటే ముఖ్యంగా జిఎస్టీ నిజంగా అమలు అయ్యే పద్ధతి ప్రజలకు నచ్చుతుందా? అంతేకాకుండా డిమానిటైజేషన్ ముందు స్వయంగా గౌరవనీయ ప్రధానమంత్రి గారు చెప్పారు 50 రోజులు నాకు టైం ఇవ్వండి, ఆ తర్వాత మీకు అద్భుతాలు చూపిస్తాను. ఒకవేళ అద్భుతాలు చూపించకపోయినట్టయితే ఉరేసినా పర్వాలేదు అనే మాట వాడారు. డిసెంబర్ 31 తర్వాత ఎటువంటి అద్భుతాలు మనకు వచ్చాయో ఒకసారి విశాఖపట్నంలో ఉన్నారు కాబట్టి చెప్పిద్దామని నా ప్రయత్నం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్తా. ఎస్ రఫీ గారు నమస్కారం. నమస్తే సార్. ఎస్, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ 3 సంవత్సరాల పరిపాలన, అంటే ఏదైనా సరే రాష్ట్రంలో పరిపాలన చూసినట్టే ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఆ రాష్ట్రంలో పార్టీ అనుసరించిన విధానాల వల్ల అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. కానీ ఇక్కడ భారతదేశంలో ఇప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా సరే, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా సరే డైరెక్ట్ గా అమిత్ షా గారికి మోడీ గారికి లంకె పెట్టడం మనం చూస్తా ఉన్నాం. అంటే ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ, అలాగే రాజీవ్ గాంధీ, ఇప్పుడు రాహుల్ గాంధీ. అంటే అక్కడ గుజరాత్ లో కానీ రాజస్థాన్ లో కానీ లేదా హిమాచల్ ప్రదేశ్ ఇటువంటి చోట్ల రెండు కూడా జాతీయ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు అక్కడ లేవు కాబట్టి రెండు
రెండు జాతీయ పార్టీలు తలపడుతున్న ఈ వేళ డైరెక్ట్ గా భారతీయ జనతా పార్టీ గెలిస్తే మోడీ గారు చేసిన అన్ని కూడా ఎండార్ చేసినట్టు, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టయితే కొంచెం మోడీ గారి హవా తగ్గినట్టు, గుజరాత్ ఫలితాలు మిగతా కంట్రీ అంతా కూడా వస్తాయని చెప్పి కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి ఎటువంటి అవకాశాలు ఉంటాయి, అలాగే కాంగ్రెస్ పార్టీ మరి ఉత్సాహం చూపుతోంది, ముఖ్యంగా 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీకి అంత ఉత్సాహం రావడానికి ముఖ్య కారణాలు ఏంటి? సార్, ఇప్పుడు గుజరాత్ ఎన్నికలనే అలాగే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలనే మనం సమీక్ష చేయడానికి ఈరోజు చర్చలు పెట్టాము. అయితే గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ కంటే చాలా కీలకమైనటువంటి రాష్ట్రంగా మనం తీసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే స్వయంగా ప్రధానమంత్రి అక్కడ పరిపాలన చేసి ఉన్నారు, ఆయన గుజరాత్ మోడల్ పరిపాలనని భారతదేశానికి అందిస్తానని చెప్పి పార్లమెంట్ ఎన్నికలకు ముందు అది ఒక లెహర్ని, అది ఒక ప్రచారాన్ని తీసుకుని వచ్చినటువంటి సందర్భం. అయితే గుజరాత్ లో ఏం జరిగింది, గుజరాత్ లో ఏం అభివృద్ధి జరిగింది అనేది మొత్తం భారతదేశ ప్రజలకు తెలియదండి. ఆ ప్రచారంలో చెప్పారు గుజరాత్ చాలా అద్భుతమైనటువంటి ప్రగతి సాధించింది, అది భారతదేశ వ్యాప్తంగా తెస్తామని చెప్పేసి. అయితే ఇప్పుడు గుజరాత్ లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఇది వీరయ్య గారు చెప్పారు, అక్కడ మూడో పార్టీ లేదు కాబట్టి రెండు కాంగ్రెస్ బీజేపీ మధ్య జరుగుతుంది, అది దానివల్ల ప్రజలు ఇదవుతున్నారని చెప్పేసి ఆయన ఒక ఆర్గ్యుమెంట్ చేశారు. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇవాళ అందరు ముఖ్యమంత్రులు కలిసి భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించాలని చెప్పేసి లెఫ్ట్ పార్టీలే చెప్తున్నాయి. అయితే ఇక్కడ ఎందుకు వచ్చిందంటే, గుజరాత్ ఎన్నిక ఎందుకు కీలకంగా మారిందంటే, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు మార్చటం, అక్కడ ఉండేటువంటి సుదీర్ఘమైనటువంటి గుజరాత్ లో ప్రభుత్వం పనిచేసిన తీరు మీద ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఒక పక్కనైతే, గుజరాత్ మోడల్ గా భారతదేశానికి ప్రధానమంత్రిగా వచ్చినటువంటి మోడీ గారు ఈ 3.5 సంవత్సరాల్లో భారతదేశ ప్రజలకి ఏమి చేశారు అనేటువంటి ప్రశ్న ఇవాళ సహజంగా జమ్మూ కాశ్మీర్ నుండి కేరళ వరకు ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. ఆ నేపథ్యంలో గుజరాత్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇది రెండు కోణాలు, అక్కడ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మీద, అలాగే ప్రధానమంత్రి ఎన్డీఏ ప్రభుత్వ పనితీరు మీద జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఉత్తరప్రదేశ్ లో గెలిచినప్పుడు అది మోడీ గారిది, అమిత్ షా గారి ప్రభాని, అస్సాం లో గెలిచినప్పుడు అది మోడీ గారిది అమిత్ షా ప్రభా అని చెప్పినటువంటి పార్టీ గుజరాత్ లో ఒకవేళ గెలిస్తే మళ్ళీ అదే చెప్తారు, ఓడిపోతే ఖచ్చితంగా వాళ్ళిద్దరి బాధ్యత వహించి ఉంటుంది. అయితే ఇవాళ ప్రభావితం చేస్తున్నటువంటి అంశాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి, గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల కంటే కూడా భారతదేశ వ్యాప్తంగా డిమానిటైజేషన్ వల్ల జరిగినటువంటి నష్టం, ప్రజలు పడుతున్నటువంటి ఈతి బాధలు, అలాగే జిఎస్టీ వల్ల జరుగుతున్నటువంటి ఈతి బాధలు, ఇక వ్యాపారస్తులు కానీ రైతులు కానీ ట్రేడర్స్ కానీ ఎంత ఇబ్బందులు పడుతున్నారో, చిన్న పరిశ్రమల వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో దానికి రిఫ్లెక్షన్ గా కూడా గుజరాత్ ఎన్నికలు జరిగిపోతా ఉన్నాయండి. అది కాకుండా మొత్తం యువత భారతదేశంలో, యువత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే మనందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఆయన గుజరాత్ మోడల్ తో మన భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా మేక్ ఇన్ ఇండియా ద్వారా పెట్టి మనందరికి కూడా ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి ఒక భావోద్వేగంతో మోడీ గారిని ప్రధానమంత్రిగా చేశారు కాబట్టి, ఈ 3.5 సంవత్సరాలు హాఫ్ అంటే దాటిపోయి 3.5 వచ్చారు కాబట్టి యువత వాళ్ళు ప్రశ్నిస్తా ఉంది, మాకేం ఉద్యోగాలు రాకపోగా ఉన్న చిన్న చిన్న ఉద్యోగాలు, చిరు ఉద్యోగాలు ఈ జిఎస్టీ వల్ల, డిమానిటేషన్ వల్ల, లేదా ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల కోల్పోయాము అనేటువంటి ఒక ఆక్రోశం దీని మీద ఉంది. అయితే వీరయ్య గారు కాంగ్రెస్ ని బీజేపీని రెండింటినీ ఒకే రకంగా గాడిని కట్టారు, అది కరెక్ట్ కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు మతోన్మాద శక్తులు కంట్రోల్లో ఉన్నాయి, ఇవాళ మతం మీద దాడి జరుగుతూ ఉంది, తాజ్మహల్ మీద దాడి జరుగుతూ ఉంది, టిప్పు సుల్తాన్ మీద దాడి జరుగుతూ ఉంది, చరిత్ర మీద దాడి జరుగుతూ ఉంది, పాఠ్యాంశాలు మార్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కాంగ్రెస్ ఉన్నప్పుడు జరగలేదు, జరగవు కూడా. అంటే రఫీ గారు కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ ముసుగులో మైనార్టీల్ని యథేచ్ఛగా పెంచి పోషించింది, మైనార్టీని తీవ్రవాదులుగా ఉన్నా సరే పట్టించుకోలేదు. చెప్పండి, నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఆగిపోవాలి. షబ్బీర్ అలీ గారు డైరెక్ట్ గా హైదరాబాద్ లో మనకి జైలుకి వెళ్లాల్సిన వ్యక్తితోటి తీవ్రవాదులతో మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా సల్మాన్ ఖుర్షీద్ గారు, కురేషి గారు ఇంగ్లాండ్ లో ఏం జరిగిందో నేను కనుక ఇప్పుడు మీకు చెప్తే, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, నాకు కాంగ్రెస్ పార్టీకి ఎగ్నెస్ట్ గా మాట్లాడడం నా ఉద్దేశం కాదు, కానీ రెండు పార్టీని పోలుస్తున్నప్పుడు దయచేసి మీరు జాగ్రత్తగా వేరే గారు ఏం చెప్పారు,
వీరయ్య గారు ఏం చెప్పారో కాదు ఇక్కడ, వీరయ్య గారు భావాలు వీరయ్య గారు చెప్పారు. వీరయ్య గారు ఒక ప్రముఖ సంపాదకుడు, మీ భావాలు చెప్పండి, మీ భావాలు ఏంటో మీరు చెప్పండి అంతే. అలాగా సార్, నేను కూడా నా భావాలు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు ఒకే రకమైనటువంటి పార్టీలు కావు, మౌలికంగా రెండింటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మీరు మైనార్టీలు పెంచి పోషించామని చెప్పి చెప్పారు. ఇవాళ మైనార్టీల ఆర్థిక సామాజిక స్థితిగతుల మీద కమిషన్లు ఉన్నాయి, ఆ కమిషన్లు చెప్పిన నివేదికలు ఉన్నాయి. షబీర్ అలీ చేసిందో లేకపోతే సయ్యద్ రఫీ చేసిందో ఎవరు ఉస్మాన్ అలీ చేసిందో అది నమూనా కాదు. భారతదేశంలో ఉండేటువంటి దళిత బహుజన మైనార్టీల ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ హక్కులు మీద మనం మాట్లాడాలి తప్పితే వ్యక్తులుగా చేసినటువంటి పరిస్థితుల మీద మాట్లాడకూడదు. ముఖ్యంగా గుజరాత్ లో జరగబోయే పరిణామాల గురించి మాట్లాడుకుంటున్నాం. గుజరాత్ లో మరోసారి భారతీయ జనతా పార్టీ గెలుపొందుతుందా లేక కాంగ్రెస్ పార్టీ బాగా వేస్తుందా అనేది మాట్లాడుతున్నాం. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఎలా ఏజెన్సీస్ ను ఉపయోగించుకుందో భారతీయ జనతా పార్టీ కూడా తక్కువేం లేదు. నిన్న విశాల్ సంఘటన, అంతకుముందు మంత్రి డికే శివకుమార్ గారి సంఘటన గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఏ ప్రభుత్వం అధికారం ఉన్నా ఏ పార్టీ పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చినప్పుడు ఇటువంటి పరిణామాలు భారతదేశం ఎదుర్కొంటూనే ఉంది. ఎస్ ప్రకాష్ రెడ్డి గారు సార్, ఇప్పుడు మాట్లాడే వాళ్ళ గురించి నేను చెప్తాను సార్. గుజరాత్ లో ఆల్రెడీ ప్రజలు నిర్ణయం చేసుకున్నారు, ప్రజల వ్యతిరేకత ఉంది మోడీ మీద అంటే కంక్లూజన్కి వచ్చేసినారు. అంటే ఒక విశ్లేషకుడు కంక్లూజన్ రావాల్సిన అవసరం లేదు, ప్రజల వ్యతిరేకత ఉందా లేదా అనేది ఎన్నికలు తెలుస్తారు. ఇప్పుడు ప్రజల వ్యతిరేకత ఎట్లంటే మీ టెస్టింగ్ ఏది, ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు అంటే దాని కొలమానం ఏంది? ఏం లేకుండా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి కాన్సెప్ట్ లోకి తీసుకుపోయి మనం చర్చించడం అనేటువంటిది ఒక రకంగా అది హేతుబద్ధత ఉండదు అనేది నా అభిప్రాయం సార్. దానికి బేసిక్ ఇష్యూ అది. అయితే నేనేమంటున్నా అంటే గుజరాత్ లో తప్పకుండా వచ్చే 2019 డిసెంబర్లో జరిగే 2017 డిసెంబర్ జరిగే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. దీనికి నేను సబ్స్టాన్షియేట్ చేయడానికి, దీని ఈ నా వాదాన్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి, జిఎస్టీ వల్ల నష్టపోయింది, జిఎస్టీ వల్ల ప్రజలు తిడుతున్నారు, డిమానిటైజేషన్ కూడా తిడుతున్నారు, రోడ్ల మీద నిలబెట్టారు, ప్రజలు ఆగమవుతున్నారు, చచ్చిపోయినారు అని చెప్పి ఈ మనం బాగా అరిచినాం. అరిచిన తర్వాత ఉత్తర ప్రదేశ్ లో మాకు అది అనుకూలంగా ఓటేశారు. అదే ఎన్నికల సందర్భంగా పంజాబ్ లో మాకు వ్యతిరేకంగా ఓటేశారు. అంటే నేనంటే డిమానిటైజేషన్ అనేది ఉత్తరప్రదేశ్ లో ఇన్ఫ్లుయెన్స్ చేసింది, పంజాబ్ లో చేయలేదనా? అంటే పంజాబ్ లో చేయలేదు, పంజాబ్ లో నెగిటివ్ ఉత్తరప్రదేశ్ లో చేసిందనా? అంటే ఒక ప్రధానమైన నిర్ణయం తీసుకుంటున్నప్పుడు, జాతీయ స్థాయిలో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటున్నప్పుడు, ప్రధానమైనటువంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ప్రజలు ఒక్కొక్క కొంత ఇటు ఒక పర్సంటేజ్ అటు ఇటు స్పందిస్తూ ఉంటారు. అంత మాత్రాన బీజేపీకి టోటల్ గా డిమానిటైజేషన్ వల్ల ఉత్తరప్రదేశ్ వచ్చింది కాబట్టి పంజాబ్ లో పోయింది, ఈ రెండు కరెక్ట్, రెండు స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాదు. సిమిలర్లీ జిఎస్టీ విషయంలో కూడా జిఎస్టీ వల్ల ప్రజలు బాగా తిడుతున్నారు, ఇది కూడా కరెక్ట్ కాదు. జిఎస్టీని యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, జిఎస్టీ వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరు ఉంటారు, సహజం అది. దాంట్లో నేనేమి జిఎస్టీ రోజు అందరూ మెచ్చుకుంటారు బలంగా ఉందని నేను సమర్థించట్లేదు. కానీ జిఎస్టీ అనేటువంటిది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. మేము రేపు పొద్దున హిమాచల్ ప్రదేశ్ లో గెలిచి గుజరాత్ లో ఓడిపోతే ఇంక జిఎస్టీ వాళ్ళు ఓడిపోయినారు అంటానికి లేదు. హిమాచల్ ప్రదేశ్ లో మన ప్రజలు ఎందుకు ఓటేస్తారు, జిఎస్టీ వాళ్ళు ఓటేస్తారా? ఇదే లాజిక్ వస్తుంది. గెలవటానికి ఓడిపోవడానికి అనేక స్థానిక సమస్యలు ఉంటాయి, స్థానిక నాయకత్వం ఉంటుంది, స్థానిక పార్టీ వ్యవస్థాగత విషయాలు ఉంటాయి. ఆ రాష్ట్రంలో ప్రభుత్వం చేసినటువంటి 22 సంవత్సరాల నుంచి అధికారం ఉంది కాబట్టి ప్రభుత్వం చేసినటువంటి అనేక నిర్ణయాల వల్ల ఎన్నికలో గెలుస్తారో ఓడిపోతారా ఆధారపడి ఉంటుంది. దీన్ని దురదృష్టకర విషయం ఏంటంటే గుజరాత్ రాష్ట్రం వరకు 2002 నుంచి ఇప్పుడు అంతకుముందు లేనటువంటి పరిస్థితి. గుజరాత్ రాష్ట్రం 2002 కంటే ముందు ఈ పరిస్థితి లేదు. మొత్తం కుల రాజకీయాలను మత రాజకీయాలను చేసేసారు గుజరాత్ ప్రజల్ని. ఇక కులం వారి ఓటేస్తారు, మతం వారి ఓటేస్తారని, ఈ రెండు కూడా ప్రజాస్వామ్యంలో ఈ మాటలు మాట్లాడు. ప్రజలు కులం వారి ఓటేశారా మనకు తెలియదు, మతం వారిగా ఓటేస్తున్నారా మనకు తెలియదు. ఇక్కడ సీక్రెట్ ఓటింగ్ కాబట్టి కులం వారిగా ఓటేశారు. పటేళ్ళు అందరూ వ్యతిరేకం అయ్యారు, ఎట్లా కంక్లూజన్కి వస్తాం పటేళ్ళు అందరూ వ్యతిరేకం అయ్యారని? ముస్లింస్ అందరూ ఒక ఏకపక్షంగా ఓటేశారు, ఎట్లా కంక్లూజన్కి వస్తాం? అంటే నేనేంటంటే మనం గెలుస్తున్నప్పుడు ఒక అనాలిసిస్, ఓడిపోతున్నప్పుడు ఒక అనాలిసిస్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే బీజేపీకి 85 నుంచి సంస్థాగతంగా పటిష్టంగా ఉన్నటువంటి పార్టీ బీజేపీ అది. 89 నుంచి ఈ రోజు వరకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను బీజేపీ, 89 నుంచి ఈ రోజు వరకు అంటే మీరు లెక్క పెట్టిన 11 సంవత్సరాలు, ఈ ఒక 28 సంవత్సరాల నుంచి బీజేపీ అక్కడ మెజారిటీ పార్లమెంట్ సీట్లు గెలిచింది. అసెంబ్లీలో మేము 90 దశకంలో వచ్చినప్పటికీ కూడా మెజారిటీ 89 నుంచే మేము మెజారిటీ సీట్లు గెలుస్తాం, అంతకుముందు ఒకటే సీట్లు గెలిచాం. కానీ 89 నుంచి మెజారిటీ ఎంపీ సీట్లు మేము గెలుస్తూనే ఉన్నాం, కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు మేము గెలుస్తున్నాం. ఇది నెంబర్ వన్. నెంబర్ టూ, 2002 కంటే ముందు 98లో జరిగిన ఎన్నికలు, 98 కంటే ముందు జరిగిన ఎన్నికలు 95లో కూడా మేము గెలిచినప్పుడు
దురదృష్టకరమైన విషయం ఏంటంటే అప్పుడు బీజేపీ వర్టికల్ గా చీలింది. శంకర్ సింగ్ వాఘేలా కావచ్చు, లేకపోతే సురేష్ మెహతా కావచ్చు, వర్టికల్ గా 50 మంది గుజరాత్ వాళ్ళు ఒక క్యాంపు, ఇంకొక దగ్గర ఇంకో క్యాంపు, ఇంకో దేశంలో ఇంకో రాష్ట్రంలో ఇంకో క్యాంపు, ఇవన్నీ క్యాంపు రాజకీయాలు నడిచినటువంటి పరిస్థితుల్లో కూడా బీజేపీ వర్టికల్ గా పూర్తిగా 2 భాగాలుగా చీలిన పరిస్థితుల్లో కూడా అక్కడ బీజేపీ విజయం సాధించింది. కాబట్టి మీరు బీజేపీ విజయాన్ని ఏ కోణంలో చూస్తారంటే, ఇదేదో నేను చారిత్రక నేపథ్యం చెప్పిన, కాబట్టి మీరు ఇప్పుడున్న పరిస్థితులలో కులాలకు మాత్రం అంటే పటేళ్ళందరూ ఒకది కోటేస్తారు, మిగతా వాళ్ళంతా ఓడిపోతారు, అదే జిఎస్టీ ప్రభావం ఉంటుంది, ఇవి కాదు, ప్రజలు ఓటేసేటప్పుడు మీకు అన్ని ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఉంటున్నప్పుడు మాకు సంస్థాగతంగా మా పార్టీ అక్కడ బలమైనటువంటి పార్టీ, మేము మెజారిటీ కూడా ఇప్పుడు అందుకోసం బలమైన పార్టీ, సంస్థాగతంగా ఎదుర్కోగలిగేటువంటి వేరే రాజకీయ పార్టీ ఆడలేదు. వీరే గారు ఇంకో మాట చెప్తున్నారు అంటే ప్రత్యామ్నాయ పార్టీ, 2 ప్రజల పక్షాలు ఉండే పార్టీ. అసలు ప్రజల పక్షాన మేము ఉన్నాం అంటున్నా, ప్రజల పక్షానే మేము గెలుస్తున్నాం. మేము గెలుస్తున్నప్పుడు గెలిచిన పార్టీని ప్రజల పక్షాన పార్టీ కాదంటే అది ప్రజాస్వామ్యంలో ఆ పదం కరెక్ట్ అవుతుందా? ప్రజలు గెలుస్తూ మేము గెలుస్తున్నప్పుడు ప్రజలే గెలిపిస్తున్నారు కదా, దొంగ ఓట్లు కాదు కదా. కాబట్టి ప్రజల పక్షాన ప్రజలు ఓటేస్తున్నప్పుడు, మేము అధికారంలోకి వస్తున్నప్పుడు మేము ప్రజల పక్షాన ఉన్నటువంటి పార్టీగానే భావిస్తూ ప్రజల మధ్యలోనే ఉన్నాం. కాబట్టి కులాల వారీగా మతాల వారీగా గుజరాతీ ప్రజలను అవమానకరంగా తిట్టకండి. వాళ్ళు ప్రజలు, వాళ్ళ ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది, వాళ్ళకి ఏది నచ్చిన ప్రభుత్వాన్ని వాళ్ళు ఎన్నుకుంటున్నారు. ముఖ్యంగా దయాకర్ గారు, అంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత, కేరళలో జరిగిన ఎన్నికల తర్వాత, ముఖ్యంగా చూస్తున్నట్టయితే గుజరాత్ వైపు మొత్తం దేశ ప్రజలు చూసే అవసరం ఏర్పడ్డది. గుజరాత్లో జరగబోయే 182 స్థానాల్లో ఇప్పటికే రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్ళారు. అంటే హార్దిక్ పటేల్ని కలిశారా లేదా అనేది ఇంకా బయటకు రాలేదు. కలిశారని చెప్పి కొంతమంది అంటున్నారు, కలవలేదని కొంతమంది అంటున్నారు. దానికి విరుద్ధంగా హార్దిక్ పటేల్కి లెఫ్ట్ రైట్గా ఉన్న ఇద్దరిని భారతీయ జనతా పార్టీ తీసుకెళ్ళారు. భారతీయ జనతా పార్టీ 10 లక్షల రూపాయలు ఇచ్చింది, 1 కోటి రూపాయలు ఇవ్వబోయిందని చెప్పి నరేంద్ర పటేల్ గారు మాట్లాడటం చూస్తుంటే, ఒక రకంగా గుజరాత్లో అంటే కులాల వారీగా మతాల వారీగా ప్రాంతాల వారీ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రజల్ని విడదీస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో ఏమనుకుంటుంది? దేశ రాజకీయాల్లో మోడీ షా ప్రభావం ఎలా ఉంది? రాజకీయ భారతం, భారత రాజకీయం, భారత రాజకీయాలకు ఒక మార్పుకు కారణమని అనుకోవడానికి అంత పెద్ద అవకాశం లేనప్పటికీ కూడా, గుజరాత్ తన ఓన్ స్టేట్ కాబట్టి, హోమ్ స్టేట్ కాబట్టి చర్చ బలంగా జరుగుతుంది. ఆనంద్ బెన్తో పాటు ఇప్పుడు మార్చిన ఆయనతో పాటు అయితే పెద్దల చర్చలన్నీ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సమాచారం ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నా కొంతమేరకు. ఒకటి, అర్ధరాత్రేమో మనం స్వతంత్రం వచ్చింది, అర్ధరాత్రిలో స్వతంత్రాలు పోతున్నాయి మోడీ గారి హయాంలో. అంటే 3.5 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందని రీక్యాప్ కూడా చేసుకుంటారు కదా. ఎందుకు ఈ మాట అంటే గుజరాతే దానికి మూలం. దాదాపు నాకు తెలిసి ఒక 40-50 మంది రిప్రజెంటేషన్ ప్రధానమంత్రి గారి దగ్గరికి పోయింది, జిఎస్టీకి సంబంధించి, ఈ టెక్స్టైల్కి సంబంధించి, కొన్ని ఏదైతే మానవ అవసరాలకు సంబంధించి నిత్యావసరాలకు ఉన్న వాటికి తగ్గించాలని. ఒక టీం బీజేపీతో అనుకూలంగా ఉండే వ్యాపారవేత్తలతో కలిసిన టీమే ఢిల్లీకి వెళ్ళింది. పిఎంఓలో జిఎస్టీ కోసం అయితే ఇక మీకు ఇక్కడ అపాయింట్మెంట్ లేదు అని చెప్పి నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టిన సంగతి. సరే, క్షేత్రస్థాయిలో కొంత పరిశీలన చేసినాం చేపట్టి అంటున్నాం కానీ అక్కడ మన విరే గారు అన్న దాంట్లో అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం, వాళ్ళ పార్టీ అభిప్రాయం కూడా నేను అనుకోను. కేవలం ఎవరు లేరు అనే ఆలోచన ఏదైతే ఉందో తను ఒక ఎడిటర్గా చేసిన కామెంట్ అనుకుంటున్నా కానీ అక్కడ ఒకవేళ నేను అనుకుంటే అవగాహన కూడా లేకపోవడం అని నేను ఒక ఆలోచన కూడా చేస్తాను. రెండవది ఏంటంటే, గుజరాత్ నోటిఫికేషన్ అనేది రాకపోవడం వెనుక కూడా ఒక రాజకీయం ఉంది. హిమాచల్ ప్రదేశ్ గుజరాత్తో కలిసి రావాల్సిన అవసరం సందర్భంలో ఇది రాకపోవడం వెనుక కూడా ఒక రాజకీయం ఉంది. సరే, మీరు అన్న 10 కోట్ల చర్చ కావచ్చు, లేదంటే 10 లక్షల అడ్వాన్స్ చర్చ కావచ్చు, ఇది కాకుండా 15 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా మిగతా పార్టీలకేమి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, బీజేపీకి ఉండదని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు, రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ కానీ. ఈరోజు ఎవరున్నారు వాళ్ళు ఎంట? మీ వెంట ఉన్న హార్దిక్ పటేల్ ఈరోజు మాతోనే వస్తున్నాడు, తర్వాత జిగ్నేష్ అని ఒక ఏది ఉన్నా సంఘటన, తర్వాత దళిత్ ఏదైతే మూమెంట్ ఉన్నారో వాళ్ళు మాతో వస్తున్నారు, దాదాపు ఈ ఎవరు అల్పేష్, ఈయన కూడా బీసీ ఓబీసీ మంచి, వీళ్ళందరూ కూడా మీకు వ్యతిరేకంగా మా వైపు వస్తున్న పరిస్థితుల్లో ఏది లేని దగ్గర మోడీ మళ్ళీ ఉత్తరప్రదేశ్ మాదిరిగా ఉత్తరప్రదేశ్లో చేస్తాడు, మళ్ళీ హిమాచల్ ప్రదేశ్లో చేయడు, ఏది ఇంతకుముందు పంజాబ్లో చేయకుండా ఓడిపోయే దగ్గర చేయకుండా గెలిచే దగ్గర చేసే ఒక ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉన్నది. జిఎస్టీ గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటే ఎందుకు భయం అవుతుంది మీకు? నిజంగా కూడా ఎవరు కాంగ్రెస్ మీద నెపం పెట్టే ఒక ప్రయత్నం చేసిండు, ఇది నా ఆలోచనే కాదు, కాంగ్రెస్ కూడా గతంలో దీనికి చేసిందని. ఫోర్స్ ల్యాబ్స్, మల్టిపుల్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ అంటే వన్ నేషన్ 4 ట్యాక్స్లు కాదు. ఇలా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు పెనలైజ్ అవుతున్నారు. ఇప్పుడు వారు ఎకనామిక్స్ ప్రొఫెసర్ కదా, వారు బీసీ కదా,
డిమానిటైజేషన్ తోని కానీ జిఎస్టీతోని కానీ ప్రజలకు గతం కంటే మెరుగైన ఆర్థిక వ్యవహారాలు నడుస్తున్నాయంటే లేదు అని ఖచ్చితంగా చెప్పడానికి వారే వెనుకడిగిన పరిస్థితి ఉంది. అంటే ఇలాంటి మనకి ప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్తారంటే, డిమానిటైజేషన్ తర్వాత జిఎస్టీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు చూసినట్టయితే దాదాపు 403 స్థానాలకి 325 స్థానాలు వచ్చేసాయి. అంటే పూర్తి మీద వచ్చేది 73 పార్లమెంటు స్థానాలు వచ్చినప్పుడు అయ్యో ఇన్ని వచ్చాయా అని చెప్పి ఆశ్చర్యపోయారు మీరు. విజయాలు అనుకునే అంటే ప్రజలు అలా అనుకుంటున్నారు. విజయాల గురించి చెప్పాల్సి వస్తే పంజాబ్ లో ఎంతసారి వినోద్ ఖన్నా, వినోద్ ఖన్నా ఓం కాన్స్టిట్యున్సీ, తర్వాత బీజేపీ ఎప్పుడు ఓడిపోయిన కాన్స్టిట్యున్సీ, 193,000 మెజార్టీ వచ్చింది. నేను అక్కడ గురుదాస్పూర్ లో 35,000 పైచిలకు వస్తాయి అని ఒక అంచనా ఉండే యాక్చువల్ గా. అంటే ఇక్కడ అమరీందర్ సింగ్ వస్తున్న పాజిటివిటీని బట్టి కొంత మెరుగైన, అది మళ్ళీ సానుభూతి ఓటు కదా, మనిషి చనిపోయినప్పుడు కుటుంబానికి సానుభూతి ఉండే పరిస్థితి ఉంటుంది. పక్కన పెడదాం, ఇక్కడ ఈ ఫడ్నవీస్ దగ్గర ఎక్కడ మన నాందేడ్ 81 మున్సిపల్ దాంట్లో 73 కాంగ్రెస్ పార్టీకి వచ్చే, కేరళ కూడా మేము గెలిచే స్థితి వచ్చే, మేము గెలుస్తున్నామనేది ఒక చర్చ, వాళ్ళు ప్రజల దగ్గర నమ్మకం కోల్పోతుంది అనేది మేము చర్చ పెట్టాలనుకుంటున్నా. తప్పితే బీజేపీ మీద అక్కస్తోని ఎస్ డెఫినెట్ గా తాజ్ మహల్ చర్చ వస్తుంది. ఇప్పుడే మనకు జిఎస్టీ మీద విషాలో లేకపోతే విజయ్ సినిమా మీద చర్చ వస్తుంది. ఇప్పుడే హిందుత్వం సంబంధించి ఇప్పుడు తాజ్ మహల్ అక్కడ శివాలయం ఉందనే చర్చ తీసుకొస్తారు. అంటే తాజ్ మహల్ ను మీరు ఎందుకు దీంట్లో పెట్టలేదు? ప్రపంచ పటంలో ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా ఉన్న ఈ రోజు తాజ్ మహల్ ను శివాలయం ఉందని చెప్పే చర్చ ఇప్పుడే ఎందుకు వస్తుంది? ఎన్నికల ముందే అప్పుడు బీఫ్ వచ్చింది, అంతకంటే ముందు ఇంకోటి వస్తుంది. కానీ వాళ్ళ గౌరీ లంకేష్ అంశం కానీ కల్బుర్గి కానీ దబోల్కర్ కానీ అది పెడితే భావ ప్రకటన మించిపోయింది, లేదంటే ఇంకో అంశం ఏదో తెర మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు గతంలోకి వెళ్తున్నారు, మేము వర్తమానంలోకి వెళ్తున్నాం. ఈరోజు ముస్లింలను మీరు ఎంత ఒక్క సీటు ఇవ్వకుండా ఉత్తరప్రదేశ్లో అవమానించి కూడా మేము గెలిచామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ముస్లింలు ఏది ఈ దేశవాసులు కాదు అని చెప్పగలుగుతారా మీరు? కానీ మీరు మీరు కూడా ముస్లింస్ మాత్రమే భారతీయులు అని కానివ్వండి. ఇంతకుముందు ఒక నిమిషం లేక మీరు దేవాలయాల గురించి మాట్లాడారు, తాజ్ మహల్ గురించి మాట్లాడారు, కాబట్టి ఒకటే స్పెసిఫిక్ క్వశ్చన్ నాకు. అంటే ముఖ్యంగా ముస్లింస్ పరిపాలన, ఇప్పుడు హిందువులు పరిపాలిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా బాబ్రీ మస్జిద్ సంఘటన తప్ప మిగతా సంఘటనలు ఎక్కడ జరగలేదు, అది దురదృష్టకరమైన సంఘటన యాజ్ పర్ మై నాలెడ్జ్. ఓకే, అదే చూసినట్టయితే హిందూ దేవాలయాలు ఇప్పుడు కూడా హైదరాబాద్ లో కానీ కర్మంఘాట్ మీరు వెళ్తే ధ్వంసమైన దేవాలయాలు కనపడుతుంటాయి. హిందూ దేవాలయాల దగ్గర ధ్వంసమైనప్పుడు మాట్లాడకపోతే వాంది తప్పు ఎవడైనా సరే, ఎందుకంటే మత సాంప్రదాయాలని ఆచరించే స్థితిలో ఎవరు వాళ్ళ నమ్మకం కొద్ది వాళ్ళ ప్రేమతో ఉంటారు. నమ్మనాయనకు కూడా ఒక సమస్య ఉంటుంది సార్. నమ్మనాయన కూడా ఆయన ఆత్మలో గుడి కట్టుకొని నేను ఏ దేవుడిని నమ్మను, నేను హేతువాదినో లేకపోతే నేను నాస్తికును అనే పెట్టుకునే ప్రయత్నం ఉంటుంది. కానీ రాజకీయ మతంతో కలిపి చేయడం అనేది అవినీతిగా పాలించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏమి ఈ అంటే ముస్లింలు 27 కోట్లు అయితే హిందూస్ మనం 80 కోట్ల పైచిలకు ఉంటే ఎప్పుడు ఎవడైనా ఏ దిమాక్ లేనివాడైనా సరే 27 కోట్ల మంది వైపు పోతాడా? మైనారిటీస్ కు స్పెషల్ ప్రొటెక్షన్స్ ఉన్నవి కల్పిస్తే వాళ్ళకు ఓరువడలేరు. వద్దన్నా కాదన్నా ఈరోజు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే బౌద్ధాన్ని ధ్వంసం చేసింది ఎవరైనా ఒకసారి పరిశీలన చేసుకోండి. ఇలా మీరు ఇంకొకరిని గుడుల్ని కొడుతానన్నప్పుడు బౌద్ధిదం ఈ దేశం నుంచి శ్రీలంకకో లేకపోతే చైనాకో ఎందుకు పారిపోయిన పరిస్థితి ఉన్నది? అహింసా సిద్ధాంతం మీద కాదు కూడా హిందూ కాదు, ఒక హిందూ తత్వం అనే దాన్ని భాజపా ఓన్ చేసుకునే హక్కు నైతిక హక్కు కలిగి లేదు. హిందుత్వం అనేది అన్ని పార్టీలది, అన్ని కులాలది, అన్ని మతాలది. వాళ్ళు హిందుత్వంతో ఒక ప్రాపగండా చేసుకుని దానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి వాళ్ళతో ఓట్లు కొంజాలి ఒక ఒక దరిద్రంతో ఉన్న పరిస్థితిని మాత్రం. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ప్రముఖ సంపాదకులు వీరయ్య గారు కూడా ముఖ్యంగా కులం మతం ప్రాంతం ఆధారంగా కాకుండా కేవలం పాలసీస్ ఆధారంగా ఓట్లు అడిగే పరిస్థితి ఎప్పుడొస్తుంది, అంతేకాకుండా మద్యం డబ్బు పంపిణీ ఇవి కూడా పోయినప్పుడే ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు ఉంటుంది, ఎన్నికల్లో ఏమేం చేయకూడదో ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటాయి, కానీ అవన్నీ కూడా విరుద్ధంగా చేస్తున్న పార్టీలు అన్నీ అంతే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, ప్రాంతీయ పార్టీలు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ప్రజా సేవ చేయడానికి కాకుండా అధికారం కోసం అనే మాట డైరెక్ట్గా వాడుతున్నారు. ముఖ్యమంత్రులు కావాలి, ప్రధానమంత్రి కావాలని చెప్పి డైరెక్ట్గా కూడా మాట్లాడుతున్నారు. ఎస్ వీరయ్య గారు, ముఖ్యంగా గుజరాత్లో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నట్టయితే కులాల వారీగా కూడా అంటే ఓబీసీకి సంబంధించిన ఒక వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ తన వైపు తిప్పుకోగలిగింది, అంతేకాకుండా పట్టేదారులకు నాయకత్వం వహించిన హార్దిక్ పటేల్ కూడా రాహుల్ గాంధీ గారు
రహస్యంగా కలిశారా లేక స్టేట్ గా కలిశారా, కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించారు కూడా. అంటే ప్రతి రాష్ట్రంలో కులం మతం ప్రాంతం ఆధారంగా, అంటే కేవలం పార్టీ మేనిఫెస్టోకి సంబంధం లేకుండా, పాలసీకి సంబంధం లేకుండా, ఆర్థిక విధానాలకు సంబంధం లేకుండా, వాళ్ళు గెలిస్తే ఎటువంటి ప్రయోజనాలు ప్రజలకు ఇస్తారో సంబంధం లేకుండా, కేవలం వీటి ద్వారా ఓట్లు అడటం 2017లో ఎంతవరకు కరెక్టు? రాజకీయ పార్టీలు తన పంథ మార్చుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒకటి మనం చూస్తున్నాం, గుజరాత్లో రేపు జనం ఓటు ఏ ప్రాతిపదిక మీద వేస్తారు అన్నప్పుడు, ఇప్పటి వరకు దేశంలో ఉన్న అత్యధిక సందర్భాల్లో అనుభవాలను బట్టి చూస్తే శాసనసభ ఎన్నికలకు ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల ఆధారంగా ప్రజలు ఓటేయడం అనేది మనం ఎక్కువ సందర్భాల్లో చూస్తున్నాం. అందుకని రేపు గుజరాత్లో అట్లనే వేస్తారా లేదా మొత్తం జాతీయ పరిస్థితుల్లో మోడీ పాలన మీద కూడా పరిగణలోకి తీసుకుంటారా మనం వేచి చూడాలి ఒకటి. ఇక రెండవది, ఈరోజు దేశంలో బలపడ్డది బీజేపీ అనంటే అది కాంగ్రెస్ వైఫల్యాల పునాదుల మీద నుంచి బలపడింది తప్ప మరొకటి కాదు. అందుకని ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్ ఏదో ప్రత్యామ్నాయం అని చెప్పేసి అనుకోవడానికి విధానపరమైన ప్రత్యామ్నాయం ఏముంది? కాంగ్రెస్ బీజేపీ మతోన్మాద పార్టీ కావచ్చు, కాంగ్రెస్ అవకాశవాద పార్టీ కావచ్చు, అంతే తేడా తప్ప ఆర్థిక విధానాల్లో ఏం తేడా లేదు. దాని ఫలితమే ఈ రోజున ఎప్పుడైతే ఆర్థిక విధానాల్లో వాళ్ళ మధ్య తేడా లేదో, కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని పాచికగా వాడుకుంటే తప్ప ఓట్లు రాలవు అనేటువంటి ఒక దుస్థితి ఈరోజు మనకు వచ్చింది అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు ముఖ్యంగా గుజరాత్ విషయంలో చూస్తే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే మోడీ అమిత్ షా ద్వయంలో కాస్త గుండెల్లో గుబులు మొదలైనట్టు మనకు కనపడతా ఉంది. బీజేపీకి ఎదురుగాలు వీస్తున్నాయా అనేటువంటి వాతావరణం మనకు కనపడతా ఉంది. ఎందుకనంటే ఉన్నట్టుండి ఎన్నికల తేదీ ప్రకటించకుండా ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నారా అనేటువంటి చర్చకి ఇప్పుడు అవకాశం ఇచ్చారు. రెండోది, ఆ పీరియడ్లో ఒక నెలలో 3 సార్లు మోడీ అక్కడ పర్యటనలు చేసి పెద్ద ఎత్తున అనేక సంక్షేమ పథకాలకు ప్రారంభోత్సవాలు చేయడం, వాగ్దానాలు చేయడం అనేటువంటిది మనం చూశాము. మూడోది, డబ్బు ప్రయోగించడం అనేటువంటిది విలువలను దిగజార్చి ఈరోజు కొనుగోలు చేసేందుకు ₹1,00,000 ఆశ చూపించారు అని చెప్పేసి హార్దిక్ పటేల్ సంబంధించిన మనిషి ఈరోజు విలేకరుల ముందుకు వచ్చేసాడు, ₹10,00,000 నాకు క్యాష్ ఇచ్చారు ఆల్రెడీ అని చెప్పేసి పెట్టాడు. అందుకని విలువలు కూడా దిగజారిపోవడంలో చాలా అడ్వాన్స్ అయిపోయిన పరిస్థితి. అందుకని ఒక ఫ్రస్ట్రేషన్లో బీజేపీ ఈ ప్రయత్నాలు చేస్తోందా? ఈరోజు లేటెస్ట్గా వస్తున్న వార్త ఏమిటి? ఈరోజు తాజ్ మహల్లో హిందూ వాహిని పేరుతో లోపలికి పోయి హనుమాన్ చాలీసా పాడారని చెప్పేసి. అంటే ఇలాంటి ప్రయత్నాలు చేస్తే తప్ప గుజరాత్లో మతపరమైనటువంటి విభజనకు అవకాశం ఇచ్చి రేపు ఓట్లు మనం సంపాదించలేమనేటువంటి పరిస్థితి ఈరోజు దాపురించిందా అనేటువంటి ఒక దుస్థితి నాకు బాధాకరమైనటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యల గురించి చర్చ జరగాలి. ఈరోజు కుల వివక్ష ఒక పెద్ద సమస్య, మత సామరస్యం ఒక సమస్య, వీటన్నిటికి మించి ఉపాధి సమస్యలు ఉన్నాయి, ధరల సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ చర్చనీయాంశం కాకుండా మతపరమైన విభజనను తేవడం ద్వారా ఓట్లు సంపాదించాలనేటువంటి ప్రయత్నం, డబ్బును ఉపయోగించి ఓట్లు సంపాదించాలనేటువంటి ప్రయత్నం ఈరోజు బీజేపీ ఇంత పెద్ద ఎత్తున ప్రయత్నం చేయడం అనేటువంటిది ఒక బాధాకరం. ఈ 3.5 సంవత్సరాల్లో ప్రజలు ఎంతో ఆశించారు బీజేపీ నుంచి, ఎందుకంటే కాంగ్రెస్ వైఫల్యాలను చూపించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. గుజరాత్ మోడల్ అన్నారు. గుజరాత్ మోడల్ ఏందో తెలియదు, దేశాన్ని ఏ స్థితికి తీసుకుపోయారో ఈరోజు జనం చూస్తా ఉన్నారు. ఆ గుజరాత్లో ప్రజానీకం ఈరోజు GST రద్దు చేసిన సందర్భంలో దేశంలో ఎక్కడా లేనంత పెద్ద ఎత్తున ఆందోళనలు పోరాటాలు గుజరాత్లోనే రావడం మనం చూశాం. అదేం చిన్న విషయం కాదు. రైతాంగం తిరుగుబాట్లు గుజరాత్ నుంచి మొదలైనవి, ఆ తర్వాతనే మధ్యప్రదేశ్కు, మహారాష్ట్రకు, ఛత్తీస్గఢ్కు వ్యాపించినాయి అనేటువంటి విషయం మనం చూశాం. మనం ఇప్పుడు రాజస్థాన్లో రైతుల పోరాటాలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజానీకాన్ని స్తంభింపజేసేటువంటి విధంగా రైతులు రంగంలోకి దిగుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. అంటే గత 2-3 దశాబ్దాలలో ఎప్పుడూ లేని పద్ధతుల్లో రైతుల పోరాటాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కొన్ని రాష్ట్రాల్లో. అవి ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు కావడం అనేది మనం గమనించాలి. అందుకని ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నప్పుడు ప్రజలలో పెరుగుతున్నటువంటి అసంతృప్తిని పక్కదారులు పట్టించేందుకు ఈరోజు బీజేపీ మతాన్ని వాడుకునేటువంటి ప్రయత్నం పుంజుకుంది, ఎరవేసేటువంటి ప్రయత్నం కూడా పెంచింది అనేటువంటి అనుమానాలకు అవకాశం ఇస్తుంది ఈరోజు. ఎస్, అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒకరే ఉన్నారు, వారిని క్వశ్చన్స్ వేసేవాళ్ళు 4 కాబట్టి
విత్ యువర్ కైండ్ పర్మిషన్ నేను ప్రకాష్ రెడ్డి గారికి ఇస్తా ఉన్నాను సార్. ఎస్, ముఖ్యంగా ప్రకాష్ రెడ్డి గారు అంటే భారతీయ జనతా పార్టీ గత 2014 ఎన్నికల్లో 282 సీట్లు సాధించి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ విజయాలు, అంటే ప్రజలందరినీ ఒక దగ్గర కలిపి ఉంచే విజయాలు, అంటే ఆర్థిక విధానాలు కానీ, విదేశాంగ విధానాలు కానీ, లేకపోతే అప్లీట్మెంట్ ఆఫ్ పూర్ పీపుల్ కానివ్వండి, లేదా రాజకీయ సుస్థిరత కానివ్వండి, అంటే ఫిరాయింపులు అన్ని రాష్ట్రాల్లో ప్రోత్సహిస్తా ఉన్నారు, ఇంతవరకు మీరు యాక్షన్ తీసుకోలేదు. తెలంగాణలో చూసినట్టయితే వేరే పార్టీలో గెలిచిన వాళ్ళని చాలామంది ఆ పార్టీలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీలో గెలిచిన వాళ్ళని ఆ పార్టీలు తీసుకోవడం కాకుండా మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అంతేకాకుండా మీరు కూడా అంటే గోవా కానివ్వండి, మణిపూర్ కానీ, ఇటువంటి రాష్ట్రాల్లో చూసినట్టయితే అంటే ఉత్తరాఖండ్లో అయితే డైరెక్ట్గా సీజే గారు కామెంట్ చేసే స్థితికి వచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి విధానాలను అవలంబించిందో, రాజకీయ విధానాలు, దాని నుంచి మీరు బయటపడలేకపోతా ఉన్నారు. ఎవరైతే మీకు వ్యతిరేకంగా మాట్లాడతారో అసహనం పెరిగిపోయింది. నిన్న విషయాలు కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, మనం తమిళనాడులో చూస్తున్నాం, ఇటువంటి పరిస్థితిలో అంటే కాంగ్రెస్ పార్టీకి భిన్నంగా మిమ్మల్ని ఎన్నుకోవాలి, లేదు మీ తప్పుల్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోవాలి, ఇంతకు మించి మా ప్రత్యామ్నాయం లేదా సార్? మేము దేశ ఆర్థిక అంశం చెప్పారు కాబట్టి, దేశ ఆర్థిక వ్యవస్థ విషయంలో మేము బీజేపీ పార్టీ పుట్టకముందు మాకు పూర్వాశ్రమంలో మా జనసంఘం పార్టీ దగ్గర నుంచి కూడా చాలా స్పష్టమైన విధానాలు ఉన్నాయి సార్. మాకు అంటే కాంగ్రెస్ పార్టీ ఆర్థిక విధానాలు మేము పూర్తిగా గుండెగూతగా మేము మద్దతు ఇవ్వలేదు సార్. మేము లైసెన్స్ రాజు వద్దు అని మేము అన్న రోజున కమ్యూనిస్ట్ మమ్మల్ని వ్యతిరేకించారు. లైసెన్స్ రాజు వద్దు, వ్యవస్థలో లైసెన్స్ రాజు రద్దు కావాలని మేము డిమాండ్ చేసిన రోజున కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకించారు. కానీ మా సిద్ధాంతాన్ని మాత్రమే మార్చుకోలేదు. ఇప్పుడు కూడా అదే సిద్ధాంతంతో ఉన్నాం. 62లో దీనదయాళ్ ఉపాధ్యాయ గారు ఏ విధానాన్ని అయితే మా ఆర్థిక విధానంలో తీర్మానం చేశారు జనసంఘం కాలంలో, ఇప్పటికీ మా విధానంలో మార్పు లేదు సార్. అంటే మాకు లక్ష్మారేఖ ఉంది, అంటే మేము లైసెన్స్ రాజు వద్దన్నాము అంటే ఎఫ్డీఐ తీసుకురావడం అని కాదు మా విధానం. ఎఫ్డీఐస్ తీసుకురావడం విషయంలో మేము 91-92లో కూడా ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పాము. డబ్ల్యూటీఓ సంతకం పెడుతున్నప్పుడు కానీ, ఘాట్ ఒప్పందాన్ని చేసుకుంటున్నప్పుడు కూడా మేము ఆలు చిప్స్ వద్దు, కంప్యూటర్ చిప్స్ కావాలని. దాని అర్థమైంది అంటే టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడం విషయంలో మేము వ్యతిరేకం కాదు, కానీ భారతదేశానికి అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చినప్పుడే ఎఫ్డీఐస్ ఆలోచించాలనేటువంటి అభిప్రాయంతో మేము ఉన్నాం. కానీ నేను ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను సార్, 2004లో ఏ మన్మోహన్ సింగ్ అయితే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మలుపు దిప్పాడో ఫైనాన్స్ మినిస్టర్ గా, ఎవరి కాలంలో అయితే దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం మీరు చెప్తున్న కమ్యూనిస్టులు చెప్తున్నటువంటి విదేశీ అమెరికా పారిశ్రామికవేత్తలకు, అమెరికా యొక్క పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టారో, ఆ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కావడానికి ఒకే ఒక అంశం తీసుకున్నారంటే సెక్యులర్. ఇది తప్ప ఇంకేం లేదు కదా. మేము ఆర్థిక విధానాలు భిన్నమైనప్పటికీ కూడా మీరు కాంగ్రెస్ భిన్నం కానటువంటి కాంగ్రెస్ పార్టీలో మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి కావడం కోసం, చివరికి ప్రధానమంత్రి కావడం కోసం ఎవరు కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ అనే పదం దగ్గర మాత్రమే ఓట్లాడుకునే స్థితికి వచ్చిందని భావదారిద్ర్యంతో బీజేపీ. దేశానికి స్వాతంత్రం తెచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియదు. ఈ దేశం అస్తిత్వం గురించి చర్చించడానికి మూలాలే లేదు. మొన్న పుట్టిన వచ్చేసి అలా కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం గురించి, దాని సెక్యులరిజం గురించి. సెక్యులరిజం అనేది ఒక భావన, ఈ దేశంలో ఉండాలని కోరుకునే పార్టీ. సెక్యులరిజం తో రాజకీయాలు చేయట్లేదు, మీరు మతంతో రాజకీయాలు చేస్తారు. నేను చెప్తాను, రెండు విషయాలు స్పష్టం చేస్తాను సార్. ఒకటి నిమిషం మాట్లాడదు మీరు, అది ఆ రోజు జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి మేము దాన్ని భిన్నంగా చూస్తున్నప్పుడు, ఆర్థిక అంశాలు భిన్నంగా ఉన్నప్పటికీ కూడా ఈ అంశం ప్రధానమైందని చెప్పి దేశంలో ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా పనిచేశాయి, కానీ చివరికి క్లెయిమ్ చేస్తుండే వాళ్ళు మీరు కూడా క్లెయిమ్ చేస్తున్నారు. మీరు కూడా అంటున్నారు తెలంగాణలో అందరూ క్లెయిమ్ చేశారు తెలంగాణకు భారతదేశ స్వాతంత్రానికి. భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో విప్లవవాదులు ఉన్నారు, అహింసావాదులు ఉన్నారు, అందరు ఉంటారు. సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, తిలక్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అందరూ కాంగ్రెస్ వాళ్ళే. ఇక కాంగ్రెస్ సర్వం కాదు, మన వాళ్ళని పోరాటం చేసినట్టే కాదు. జేఏసీ కాంగ్రెస్, నేను చెప్పేసాను, జేఏసీ కనుక కాంగ్రెస్ అనుకుంటే, జేఏసీ కనుక కాంగ్రెస్ అనుకుంటే, ఈ పక్కన పెట్టి నేను ముఖ్యంగా ఒకటే అడుగుతా ఉన్నాను. అంటే ఇప్పుడు సామాన్య ప్రజలు ఒకటే అడుగుతా ఉన్నారు, అంటే మీరు నల్లధనం తెస్తా అని చెప్పి ఇంతవరకు స్పష్టం చేస్తారు. నరేంద్ర మోడీ గారు ఎన్నికల సందర్భంలో, ఇవి ఎన్నికల అంశం కాదు అంటే నేను అడగను, నేను మూడు సందర్భాలలో నేను స్పష్టంగా మా మేనిఫెస్టోలో కూడా రాశాం, అది మూడు సందర్భాలలో ఈ దేశం నుంచి విదేశాలకు ఎంత నల్లధనం పోయిందంటే అది గనక తీసుకొస్తే పదం ఉపయోగించాలి. అగర్ ఓ పైసా అగర్ బాహర్ సే లాయతో
హిందుస్థాన్ మే జిత్నా గరీబ్ పరివార్ హై ఏకేక్ పరివార్ కు 15 లక్ష దే సక్తే హై. ఇదే పదం ఉపయోగించాడు, ఇంతకంటే వేరే పదం ఉపయోగించాడు. ఇది చాలా స్పష్టంగా నేను ఆయన హిందీలో మాట్లాడినప్పుడు ఫుట్ నోట్స్ ఎన్ని సార్ అంటే ఫుట్ దానికి దానికి తగ్గట్టుగానే అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీకు అంటే దానికి తగ్గట్టుగానే అనేక నిర్ణయాలు తీసుకుంటారు. అంతర్జాతీయ ఒప్పందాలు మారినాయి, దానికి తగ్గట్టుగా నిర్ణయాలు జరుగుతూ సుప్రీం కోర్టులో దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు. డిమానిటైజేషన్ కూడా అందుట్లో భాగం అయితే డిమానిటైజేషన్ ఫలితం మీరు అడిగారు కదా, డిమానిటైజేషన్ ఫలితాలు వచ్చాయా, ఏమొచ్చాయి డిసెంబర్ 31 తర్వాత ఏమొచ్చాయి, ఇది కదా ప్రశ్న, ఇది కదా ప్రశ్న. నేనేమంటున్నా అంటే నేను నరేంద్ర మోడీ గారు ఈవెన్ జిఎస్టీ విషయంలో కూడా నేను మళ్ళీ ఒక విషయం స్పష్టం చేస్తాను సార్, సార్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఉన్నారు కాబట్టి స్పష్టం చేస్తాను సార్. ఈ దేశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ దేశం యొక్క జీడిపిని కనుక మన లెక్కల ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటే 1.5 కోట్ల జీడిపి ఉందనుకుంటే మనం నల్లధనం అంటే నల్ల వ్యాపారాన్ని నల్లధన యొక్క ట్రాన్సాక్షన్ అరికట్టగలిగితే ఈ దేశంలో అఫీషియల్ అధికారిక జీడిపి 3 కోట్లకు రీచ్ అవుతుంది. అంటే మనం 10% ఇప్పుడు ట్యాక్సులు కలెక్ట్ చేస్తున్న మొత్తం మీద అంటే 15 లక్షల కోట్ల కేంద్ర ప్రభుత్వం ట్యాక్సులు కనుక వస్తే ఇదే కనుక జరిగితే నిజమైన అంటే ఈ యొక్క ఈ లూపర్స్ అన్నిటి అరికట్టగలిగితే మనకు 30 లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ వస్తుంది ప్రభుత్వానికి. అంటే ఏం చేస్తారు ఇప్పుడు 15 లక్షల ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడం, ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడం అంటే ప్రజల మీద పన్ను వేయడమే కదా. కాదు కాదు సార్, నేను చెప్తాను సార్, ప్రభుత్వం పన్ను వేయడం కాదు, ప్రజలు కట్టిన సొమ్ముని మధ్య దళారీలు వాడుతున్నది 15 లక్షల కోట్ల అని చెప్పదలుచుకున్న పాయింట్. అయితే ఈ సొమ్ము కనుక కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కనుక వచ్చినట్టయితే డిఫెన్స్ కానీ మిగతా ఎసెన్షియల్ యాక్టివిటీస్ పోను 15 లక్షల కోట్ల అదనపు నిధులు ఖచ్చితంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు ట్రాన్స్ఫర్ అవుతాయి. అంటే మధ్య దళారులు తింటున్న సొమ్ము సుమారుగా 15 లక్షల కోట్లు ఉంది, 15 లక్షల కోట్లు ఉంది, ప్రతి సంవత్సరం కోసం జరుగుతుంది. అందరు కొంచెం డిస్కస్ చేయగల సామర్థ్యం ఉన్న వాళ్ళు ఏమిటి చెప్తుంది ఏంటంటే, ఈ దేశంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అయినప్పుడు, ఈ రోజు కాంగ్రెస్ కు మళ్ళీ ప్రత్యామ్నాయం ఎవరైతారో కూడా చర్చించండి. ఈ చర్చలు మీరు అంటున్నారు కదా ఇంకెవరు చేయాలంటే, ఒక ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి ఒక ప్రయోగం జరిగింది దేశంలో, ప్రాంతీయ పార్టీల ప్రయోగాలు జరిగినాయి, సంకీర్ణ ప్రభుత్వాల ప్రయోగాలు జరిగినాయి, తర్వాత వామపక్షాలతో మేము కలిసి చేసిన ప్రయోగాలు కలిసినాయి. ఒక ఎప్పుడు కూడా రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు ఒక రాజకీయ పార్టీ మీద అక్కసుతోనో ఒక రాజకీయ పార్టీ మీద వ్యతిరేకతను కాదు, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, ఎవరు వచ్చినా తెలుస్తుంది. నువ్వు అభివృద్ధికి ఏ తరహా ఫ్లేవర్ అద్దినావు అనేదే చర్చ వస్తుంది. ఇప్పుడు గరీబీ హటావ్ అనేది ఇందిరా గాంధీ వస్తే, అంతకుముందు స్టేట్స్ అన్నింటినీ కలిపిన తర్వాత ఎట్లా యూనియన్గా చేయాలనేది నెహ్రూ థియరీ ఉండే, తర్వాత ఆర్థిక అంశాలు పి నరసింహరావు గారిది ఉండే, వాటిని కొనసాగించడంలో కొలాప్స్ కాకుండా వాజ్పేయి గారు ఆపిండ్రు. ఇది ఎవరు లేకపోయినా బ్యూరోక్రసీతో నడుస్తుంది, ఆ సిస్టమ్ ఉంది, ఎగ్జిక్యూటివ్ ఉన్నది ఇక్కడ. బట్ వేరెవర్ ఇక్కడ రాజకీయ పార్టీలు ఏ విధానాలతో ముందుకు పోతున్నప్పుడు ప్రజలు తీర్పులు అనుకూలంగా ఇస్తారు, వ్యతిరేకరిస్తారు. 400 మార్క్తో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని నిలువరించలేరనుకున్నారు, ఇలా 282 ఉన్న బీజేపీని ఎవరు నిలువరించలేరు అనుకుంటున్నారు. కానీ అభివృద్ధిని పక్కన పెట్టి అవినీతిని చూసి ఒక హాస్య దృష్టిని మనం పక్కన పెట్టాలి కాలేదా. అభివృద్ధి గుజరాత్ నెంబర్ 1 స్టేట్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఈరోజు, 15 సంవత్సరాలు మోడీ పార్టీ చేసింది, అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీ చేసింది. అభివృద్ధిని పక్కన పెట్టేసి ఇలాంటి ప్రత్యామ్నాయాలు ఎవరు అంటే పాకిస్తాన్ పీపుల్ పార్టీకి వేస్తారా ఒకటి గుజరాత్ వాళ్ళు ఆలోచించుకోవాలి కదా. మనం కూడా కొంచెం ఇలాంటి అంశాల్లో మాట్లాడేటప్పుడు ఎస్ డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసిందని ఒప్పుకుంటున్నాడు కదా రాహుల్ గాంధీ గారు, తప్పులు వేరు మోసాలు వేరు. ఇది మోసం ఒక కార్పొరేట్ శక్తుల యొక్క అండ కోసం. ఈ రోజు మీరు దేశాన్ని నిట్ట నిలువున అమ్మిందని రాహుల్ గాంధీ ప్రశ్న గురించి సమాధానం చెప్పండి. నా చేతిలో ఉండే డబ్బును ఎందుకు గుంజుకున్నావు నోట్ బందీ పేరు మీద, నీకు ఎక్కడిది ఆ హక్కు అని ప్రజలు అడిగే ప్రశ్నలు చెప్పండి. ఉన్న డబ్బులే లేవురా అంటే బ్లాక్ అయి ఇంకోని దగ్గర డబ్బు పోతే మళ్ళీ నా మీద జిఎస్టీ పీనలైజేషన్ ఎందుకు చేస్తున్నావు ఇన్ని రకాలుగా అని చెప్పి ప్రజలు అడుగుతున్న దానికి ఏది, ఇలా పెట్రోల్ మీద ఎందుకు జిఎస్టీ తీసుకురా ఏమన్నాడు విజయ్ ఆ తన సీమాలో, ఇలా అక్కడ సింగపూర్లో 8% జిఎస్టీ పడితే నాకు ఫ్రీగా హెల్త్ వస్తున్నది, కానీ ఈ దేశంలో 28% జిఎస్టీ పడ్డా కూడా నాకు ఎందుకు హెల్త్ ఎందుకు ఫ్రీగా రాదు అని చెప్పి అడిగిండు. అడగొద్దా భావ ప్రకటన స్వేచ్ఛ లేదా అంటే విజయ్ ఇప్పుడు యాంటీ బీజేపీ అన్నట్టు, దానికి విషయాలు సమర్థిస్తే ఐటీ రైడ్స్ చేస్తారు, విజయ్ కుమార్ మీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఐటీ రైడ్స్ జరుగుతాయి. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కిందకి వస్తుంది, ఇది ప్రజలు ప్రశ్నిస్తున్నది. ఇది కంపల్సరీ ఎవరి విధానాల మీద నచ్చకపోయినా ప్రజలు చాలా మంచి తీర్పులు ఇస్తారు, దానితో పాఠాలా గుణపాఠాలు రాజకీయ పార్టీ నేర్చుకుంటాయి. కానీ రాజకీయంలో మీరు మతాన్ని జోడించడం మాత్రం నిరంతరం అది ప్రశ్నార్థకం అవుతున్న పరిస్థితున్నది. ఇప్పుడు ప్రతిసారి మేము మాట్లాడినప్పుడు హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరించి ఒక కుట్ర చేస్తారు. ఎవరండి హిందువులు,
కేవలం బీజేపీకే హక్కు ఎక్కడదండి హిందువులు మేమని చెప్పుకునేది? ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరు హిందూ కోట్ చేసుకుంటాడు, హిందీ కోట్ చేసుకుంటాడు, ముస్లిం కోట్ చేసుకుంటారు, ముస్లిం కోట్ చేసుకుంటారు. నువ్వు మాత్రం మాతో సమానం కాదు అనే హక్కు బీజేపీకి ఎక్కడిది? లేకపోతే సోకాల్డ్ ఈ ఎవరైతే ఫ్యాక్టరీస్ట్లు ఉన్నారో, లేకపోతే ఎవరైతే ఈ ఫ్యాక్టరీ ఏమంటారు దాన్ని కాదు వాళ్ళు పూర్తిగా దాన్ని ఏమన్నారు సార్ ఈ వీళ్ళను ఏమంటారు ఒక విధ్వంసకారులు అలాంటి మతం పేరు మీద చెప్పే 1-2% విధ్వంసకారులకు ఆర్ఎస్ఎస్ బీజేపీ మద్దతుగా ఉంటుందా తెలుసుకోవాల్సిన అవసరం మీకు వచ్చింది. ఇది ఆలోచించాలి. ఇప్పుడు ఇప్పుడు తను రఫీ మాట్లాడినప్పుడు, రఫీ గారు మాట్లాడినప్పుడు ఏంది ముస్లింలు అని మీరు కూడా వచ్చేసారు దాంట్లో. ముస్లింలను ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరాన్ని మాత్రమే చెప్తాం తప్పితే, కేవలం మనం ఎక్కువ మెజారిటీగా ఉన్నాం మెజారిటీగా ఉన్నాం మనం మాత్రమే వాళ్ళను మనం పక్కన పెట్టాలని ఒక ఆలోచన ఏదైతే అది దుర్మార్గమైన ప్రక్రియ అని అంటున్నాం. ఈ రోజు పంజాబ్ లో పుట్టబట్టే ఈ అద్వానీ ఈ రోజు ప్రధానమంత్రి కాలేకపోయింది, ఇలా గుజరాత్ లో పుట్టబట్టి ఇలా మోడీ ఎక్కడ లేరా అని వచ్చేసి కూడా అద్వానీ పక్కన పెట్టేసి తీసుకుందాం. ఇంత 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 ప్రాంతం.